हाय अंडी, वेलकम टू माय चैनल। ई रोज नेनु स्ट्रीट स्टाइलो चिकन पकोड़ा नी चेबुतुन्नानंडी। ई पकोड़ा नून पीलचुकुंडा क्रिस्पी गा एला चेयालो ई रोज वीडियोलो चूद्दामंडी। अर केजी चिकन नी तीसुकुन्नानंडी। ई चिकन लो सगम बोनलेस अंडी, सगम बोन्स तोटुन्न चिकन नी तीसुकुन्नानु। ई चिकन शुभ्रंगा वाश चेसुकुनी దీనిలో కొంచెం సాల్ట్ని, పావు స్పూను పసుపుని, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 లెమన్ జ్యూస్ని వేసుకుందామండి। వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ చికెన్ని కలుపుకోవాలండి। ఈ విధంగా చికెన్ కలుపుకుని దీనిలో 2 స్పూన్స్ కారాన్ని, 1 స్పూను ధనియాల పౌడర్ని, 1/2 స్పూను జీలకర్ర పౌడర్ని, 1 స్పూను గరం మసాలాని, 1/2 స్పూను మిరియాల పౌడర్ని, 1/2 స్పూను చాట్ మసాలాని, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న 2 స్పూన్స్ కరివేపాకుని, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న 2 స్పూన్స్ కొత్తిమీరని, 2 స్పూన్స్ పుదీనాని, 3 పచ్చిమిర్చి చీలికల్ని, 2 స్పూన్స్ బియ్యం పిండిని, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని వేసుకుందామండి। మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా పిండిని కానీ శనగ పిండిని కానీ వేసుకోండి। 1 స్పూను ఆయిల్ని వేసుకుందాం। అలాగే 1 ఎగ్ని పగలగొట్టుకుని వేసుకుందామండి। ఈ చికెన్ అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్ ని 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి। మీరు ఫ్రిజ్ లో పెట్టుకుంటే 1/2 అవర్ అయితే సరిపోతుంది। 1 అవర్ అయిన తర్వాత ఈ చికెన్ ని పకోడాను వేసుకుందామండి। స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాం। వేడైన ఆయిల్ లో చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకుందామండి। చికెన్ పీసెస్ వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఈ చికెన్ పీసెస్ క్రిస్పీగా అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఈ విధంగా ఫ్రై అవ్వాలండి। ఈ పీసెస్ ని ఒక జాలగరిటెలో వేసుకుందామండి। వేసుకుని ఒక టిష్యూ వేసిన ప్లేట్ లో వేసుకుందాం। ఇదే విధంగా మిగిలిన చికెన్ ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై అయిన పీసెస్ ని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సాల్వ్ చేయడమేనండి। అంతేనండి, టేస్టీ టేస్టీ చికెన్ పకోడా రెడీ అయిపోయింది। ఈ చికెన్ పకోడా పైన లెమన్ జ్యూస్ ని పిండుకొని ఆనియన్స్ తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।